హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో ఉండే శ్రీరామ టామాల్కు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 50 గూడ్స్ క్యారియర్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్తాను, వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ పెద్దంబర్పేటలో ప్రతి గురువారం యాక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కార్స్ తీసుకోవాలనుకుంటే ఉదయం 10 గంటలకు రండి, లేదు గూడ్స్ క్యారియర్లు లారీ లాంటివి తీసుకోవాలనుకుంటే 12 గంటల వరకు వచ్చిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గూడ్స్ క్యారియర్లు అనేది సెకండ్ యాక్షన్లోకి రావడం జరుగుతుంది. అలాగే మీరు 20,000 ప్లస్ 120 రూపీస్ డిపాజిట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెహికల్ తీసుకున్నట్టయితే మీ 20,000 రూపీస్ మీకు ఇస్తారు. ఇప్పుడు గూడ్స్ క్యారియర్ల పూర్తి డీటెయిల్స్ చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, 74 స్టిక్కరింగ్ వేసి ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ దోస్ ఎల్ఎస్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ కండిషన్లో బాగానే ఉంది. ఈ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ కార్డ్ ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 2,60,000 సేల్ కావడం జరిగింది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ దోస్త్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013, 73 స్టిక్కరింగ్ వేసి ఉన్న వెహికల్. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది, ఫిట్నెస్ 2023 వరకు ఉంది. ఈ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ కార్డ్ ఉంది. ఈ వెహికల్ 2,60,000 వరకు పాడారు, హోల్లో ఉంది. 2,80,000 పైగా అయితే వెహికల్ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే నెక్స్ట్ వీక్ గురువారం రోజు పెద్దంబర్పేటకి వచ్చి తీసుకోవచ్చు. అలాగే 71 వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014, అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్. ఈ వెహికల్ వచ్చేసి 3,00,000 వరకు వాడారు, 3,30,000 పైగా అయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 3,50,000 సేల్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి కమర్షియల్ వెహికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 62 వెహికల్ చూసుకున్నట్టయితే 2013 టాటా జెనన్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 2,10,000 వరకు పాడారు, ఇది హోల్లో ఉంది. 2,30,000 పైన అయితే సేల్. అలాగే 64 స్టిక్కరింగ్ వేసిన వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది, కండిషన్ ఫేర్లో ఉంది, ఫిట్నెస్ అయిపోయింది. ఈ వెహికల్ వచ్చేసి 4,75,000 వరకు పాడారు, హోల్డ్లో ఉంది. 5,00,000 పైన అయితే ఈ వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మరో అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ ఉంది. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2019. ఈ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది, కండిషన్ ఫేర్లో ఉంది, ఫిట్నెస్ అయిపోయింది. ఈ వెహికల్ 4,85,000 వరకు పాడారు, హోల్డ్లో ఉంది. 5,00,000 పైన అయితే ఈ వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ దాదాపు ఒక 50 సెకండ్ హ్యాండ్ గూడ్స్ క్యారియర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం 69 గూడ్స్ క్యారియర్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది, కండిషన్లో ఫేర్ ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 3,75,000 వరకు పాడారు, హోల్డ్లో ఉంది. 3,90,000, 4,00,000 ఇస్తారనుకుంటా. 66 వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 2019 మోడల్, అశోక్ లేలాండ్ దోస్త్. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 5,15,000 సేల్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం 63 వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ బడా దోస్త్, 2021 మోడల్, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది, కండిషన్ యావరేజ్గా ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 7,50,000 హోల్డ్లో ఉంది, 7,88,000 వరకు ఇస్తారనుకుంటాను. అలాగే ఇక్కడ మనం 76 వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర బులేరో, మోడల్ వచ్చేసి 2015, యావరేజ్ కండిషన్లో ఉంది, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 4,45,000 హోల్డ్లో ఉంది. అలాగే 78 వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర బులేరో మ్యాక్సీ ట్రక్, మోడల్ వచ్చేసి 2015, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 3,30,000 హోల్డ్లో ఉంది, 3,50,000 పైగా అయితే ఈ వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 77 వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 మహేంద్ర బులేరో మ్యాక్సీ ట్రక్. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 4,10,000 హోల్డ్లో ఉంది. అలాగే మనం 79 వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015. ఈ వెహికల్ వచ్చేసి 3,30,000 హోల్డ్లో ఉంది, 3,50,000 పైగా అయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూడవచ్చు మహేంద్ర సుప్రో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 3,10,000 హోల్డ్లో ఉంది. 81 వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర సుప్రో మ్యాక్సీ ట్రక్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది, ఫిట్నెస్ 2023 వరకు ఉంది, యావరేజ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 2,63,000 హోల్డ్లో ఉంది, 2,80,000 పైగా అయితే ఈ వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పెద్దంబర్పేటకి ఎలా రావాలి, యాక్షన్ ఎలా పాల్గొనాలని కింద ఉన్న డిస్క్రిప్షన్ వాళ్ళ నెంబర్ అలాగే లొకేషన్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు వచ్చే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం వెహికల్ ఇంకో వెహికల్ చూసుకున్నట్టయితే 81A రేట్ చూసుకున్నట్టయితే 175,000 హోల్డ్లో ఉంది. ఇక్కడ పెద్దంబర్పేటలో ప్రతి గురువారం మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ గూడ్స్ క్యారియర్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే 12:01 వరకు వచ్చినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కార్స్ అనేది ఫస్ట్ యాక్షన్లో ఉంటాయి కాబట్టి. గూడ్స్ క్యారియర్లు తీసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం లేటుగా వచ్చినా ఏం కాదు.
అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర జీతో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 175,000 హోల్డ్లో ఉంది, 190,000 పైగా అయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. 83 వెహికల్ చూసుకున్నట్టయితే టాటా సుప్రో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013. 84 వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ మెగా ఎక్సెల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019, కండిషన్లో బాగుంది, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది. ఈ వెహికల్ ఫిట్నెస్ లేదు. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 280,000 హోల్డ్లో ఉంది, 300,000 పైన అయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 85 వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ మెగా. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018, కండిషన్లో ఫేర్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ కార్డ్ ఉంది. 87 వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ మెగా. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017, కండిషన్లో బాగుంది, ఒరిజినల్ ఆర్సీ కార్డు కూడా ఉంది. 88 వెహికల్ చూసుకున్నట్టయితే 2017 టాటా ఏసీ మెగా. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 250,000 సేల్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 89 స్టిక్కరింగ్ వేసిన వెహికల్. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2019, టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ కండిషన్ యావరేజ్గా ఉంది, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 280,000 హోల్డ్లో ఉంది. 90 వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఏసీ గోల్డ్ 2019 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 325,000 హోల్డ్లో ఉంది, 325,000 హోల్డ్లో ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 91 స్టిక్కరింగ్ వేసిన వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018, టాటా ఏసీ గోల్డ్. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 295,000 హోల్డ్లో ఉంది. అలాగే ఇక్కడ 92 స్టిక్కరింగ్ వేసిన వెహికల్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి టాటా ఏసీ 2021. ఇక్కడ మనం 94 స్టిక్కరింగ్ వేసిన వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 300,000 హోల్డ్లో ఉంది, 320,000 అయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది.